కార్మిక శాఖ మంత్రి గోమనూరు జయరామ్ ఆదేశాలతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా నామినేషన్ సజావుగా సాగుతుందని వైసీపీ అభ్యర్థులు తెలిపారు. గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు చేసిన నీచ రాజకీయాలు వైసీపీ పార్టీ చేయదని వారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను గుర్తించి ప్రతి ఒక్కరూ తమకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు ఉరుకుందు శాంతికుమార్, కందనాతి రంగన్న, రామచంద్ర కబీర్ దాస్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవనకొండ మండలం గుంటూరు జయరాం ఆదేశాల మేరకు 26 పంచాయతీలు ఉన్నాయి. 26 పంచాయతీలో 26 పంచాయతీలు నామినేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా దేవనకొండలో ఆల్రెడీ విలంపూరు గ్రామం నామినేషన్ అయిపోయింది. అలాగే కొత్తపేట గ్రామం కూడా నామినేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్లో మా దేవనకొండ గ్రామం కూడా నామినేషన్ అయిపోతున్నాం. ఇప్పుడు మిగతా గ్రామాలు ఈ అమాసం పోయిన తర్వాత వేయాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు గత ప్రభుత్వంలో పోలిస్తే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ దౌర్జన్యంగా చేసి కొన్ని ఇనామినేషన్ జరిగింది. మేము అలాంటి పనులు చేయము. మా జయరామన్న సమక్షంలో నీతి నిజాయితీగా పోయి మేము ఓట్లతో వేసుకొని ఓట్లు వేయించుకొని మెజార్టీగా చూపిస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇంకొకటి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. దేవనకొండ మండలంలోన ప్రతి వీధికి ప్రతి గ్రామంలోన వీధికి సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ సర్పంచులు అయితేనేమి అధికారులు అయితేనేమి ప్రతి కుళాయి కనెక్షన్కి 15,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మేము అలా చేయగలదు. ఫ్రీగా కనెక్షన్ కుళాయి కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఇంటికి ఉచిత కనెక్షన్ ఇస్తామని ఈ సభకు తెలియజేస్తాం. దేవనకొండ ప్రజలకి పిల్లలకి ఆడవాళ్ళకి దయచేసి అధికార పార్టీ సహకరించండి. మనం గెలిస్తే అధికార పార్టీలో ఏమైనా చేసి చేయగలము. కాబట్టి అధికార పార్టీ చేసుకుంటే వృధా అయిపోతుంది. దీన్ని మనసులో పెట్టుకొని దేవనకొండ ప్రజలకి నా తరఫున సంస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.